गुड इवनिंग मैम. गुड इवनिंग. मैन योर नेम? आई एम मिसेस तृप्ति बेन. गुड इवनिंग सर. मैन योर नेम? कैलाश. दिस सीजनल कोकोनट वाटर सिंस व्हेन यू आर यूजिंग? फॉर ऑलमोस्ट मोर देन 2.5 इयर्स. गुड इवनिंग सर. गुड इवनिंग. मैन योर नेम? अंजन घोष. यू आर फ्रॉम विच पार्ट ऑफ मुंबई ना? शिवाजी पार्क. शिवाजी पार्क. You have been using Shrijal coconut water for how long? Yes, for the past 2 years. Here. Namaste sir. Namaste. क्या आपका नाम जान सकते हैं? जी मैं डॉक्टर मेरिन राजन. एंड आप कौन से मुंबई का कौन से? मैं मंडुक में मेरा क्लिनिक है. आप श्रीजल कोकोनट वाटर कब से लेते हैं? लास्ट ईयर एग्जीबिशन में आया था तो बहुत ही इनोवेटिव कॉन्सेप्ट लगा. तो टेस्ट किया उसका टेस्ट और बहुत अच्छा उसका रिस्पॉन्स है. हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियाज़ इन तेलुगु चैनल. फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, వేసవి కాలం వచ్చేస్తుంది. వేసవి కాలంలో మీరు ఎట్లాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేది చాలా చాలా రీసెర్చ్ అనేది చేస్తూ ఉంటారు. ఎక్కడ మీరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. వేసవి కాలంలో 2 టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయవచ్చు. మొదటిది వచ్చేసి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక స్టేట్స్లో ఎక్కడ ఈ బిజినెస్ అనేది ఎవరు స్టార్ట్ అనేది చేయలేదు. మొట్టమొదటిగా మీరే ఈ బిజినెస్ని స్టార్ట్ అనేది చేయవచ్చు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ 4 స్టేట్స్కి డీలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో మీకు డీలర్షిప్ కావాలి అంటే మొట్టమొదటగా బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవ్వాలి. సో అలా మీకు కంప్లీట్గా అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది యూట్యూబ్ చరిత్రలోనే మొట్టమొదటి బిజినెస్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే రీడిఫైన్డ్ కోకోనట్ వాటర్ సెల్లింగ్ బిజినెస్ అనమాట. సో ఈ విధంగా మీరు కోకోనట్ వాటర్ని సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. యాక్చువల్గా ఎలా సేల్ చేయాలి అనే విషయానికి వస్తే, న్యాచురల్గా కోకోనట్ పౌడర్ అనేది తయారవడం జరుగుతుంది. నో ప్రిజర్వేటివ్స్, నో కలర్, నో ఫ్లేవర్, అంటే న్యాచురల్గా కోకోనట్ వాటర్తో రీడిఫైన్ చేసినటువంటి పౌడర్ని మీరు సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఈ పౌడర్ అనేది మీకు 11 గ్రామ్స్, 275 గ్రామ్స్, 550 గ్రామ్స్, 110 గ్రామ్స్లో అవైలబిలిటీలో ఉంటుంది. సో ఇలా వచ్చినటువంటి పౌడర్స్లో 11 గ్రామ్స్ పౌడర్ని జస్ట్ మీరు 200 ml నుంచి 240 ml వాటర్లో మీరు మిక్స్ చేసుకొని డ్రింక్ అనేది చేయవచ్చు. అది కూడా కూలింగ్ వాటర్లో కావాలన్నా కూడా మీరు డ్రింక్ అనేది చేయవచ్చు. జనరల్గా మనం కోకోనట్ వాటర్ని డ్రింక్ చేయాలంటే బయట 40 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు అవైలబిలిటీలో ఉంటుంది. అది హైజెనిక్గా ఉండదన్నమాట. కట్ చేసే వాళ్ళు కొద్దిగా నీట్నెస్ అనేది మెయింటైనింగ్ చేయడం పోవడం వల్ల ఇన్సెక్ట్స్ కానివ్వండి, అలాగే నీట్నెస్ అనేది దాంట్లో డస్ట్ ఉండడం కానీ జరుగుతుంది. అలాగే కోకోనట్ వాటర్ డ్రింక్ చేయాలి అంటే పర్టికులర్గా ఒక ప్లేస్కి వెళ్ళి చాలాసేపు వెయిట్ చేసి, కట్ చేసినంత వరకు వెయిట్ చేసి, వాటర్ తీసినంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ నేను చెప్పేటటువంటి ఈ సాచో ప్యాకెట్స్ ఎక్కడైనా కావచ్చు, కాలేజెస్లో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు, అలాగే యూనివర్సిటీస్లో కావచ్చు, ఎక్కడైనా కానీ మీరు ఇన్స్టెంట్గా, ఈవెన్ దో మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా క్యారీ అనేది చేయవచ్చు. ఎవ్రీడే మీరు డ్రింక్ చేయడం వల్ల ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. జనరల్గా ఈ నేను చెప్పేటటువంటి కోకోనట్ రీడిఫైన్డ్ వాటర్ డ్రింకింగ్ వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాము. ఒరిజినల్ బూస్ట్ ఇమ్యూనిటీ హైజెనిక్ కోకోనట్ రీడిఫైన్డ్ డ్రింకింగ్ వాటర్ డ్రింక్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాము. ముఖ్యంగా కిడ్నీలో స్టోన్స్ ఉంటే కనుక కంప్లీట్గా రిమూవ్ అవుతాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే క్లియర్ చేస్తుంది. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్గా ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇన్స్టెంట్ అండ్ రెడీమేడ్ ఎనర్జీ అనమాట. ఇలా ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం డాక్టర్స్ రాసినటువంటి ప్రిస్క్రిప్షన్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంటాయి, ఒకసారి గమనించండి. అలాగే డైజెషన్ కూడా బాగా అవుతుంది. అంతేకాకుండా ఈ వాటర్ని స్పోర్ట్స్ మెన్స్ కూడా ఎక్కువగా యూజ్ అనేది చేయవచ్చు ఎనర్జీ కోసం. అలాగే మీకు హార్ట్ హెల్త్ కూడా ఇంక్రీజ్ అనేది అవుతుంది, ఎనర్జీ అనేది ఇస్తుంది. అలాగే ఫ్యాట్ని కూడా బర్న్ అనేది చేస్తుంది. అంతేకాకుండా బీపీని కూడా కంట్రోల్ అనేది చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ అనేది చేస్తుంది. స్కిన్ గ్లో అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి, అంటే స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ని కూడా
ఇంప్రూవ్ చేస్తుంది. ఇలాగా ఈ కోకోనట్ డ్రింకింగ్ వాటర్ వలన చాలా చాలా బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. ఇది న్యాచురల్ కోకోనట్ డ్రింకింగ్ వాటర్ అన్నమాట. బయట మనం కొబ్బరి బోండం నుంచి వాటర్ ఏ విధంగా అయితే మనం డ్రింక్ చేస్తామో దానికంటే చాలా హైజెనిక్గా ఉంటాయన్నమాట. ఈ కోకోనట్ వాటర్నే న్యాచురల్గా రీడిఫైన్ చేసి పౌడర్గా మార్చి మనకి సేల్ అనేది చేస్తూ ఉన్నారు. సో బయట మార్కెట్లో ఉన్నటువంటి ప్రైస్కి దీనికి కంపేర్ చేస్తే చాలా తక్కువ అన్నమాట. కేవలం మీకు 12 రూపీస్కే 11 గ్రామ్స్ పౌడర్ అనేది వస్తుంది. ఈ 11 గ్రామ్స్ పౌడర్తో ఒక గ్లాస్ వాటర్ అంటే సుమారుగా 200 ml నుంచి 240 ml వాటర్ అనేది మీకు రెడీ అనేది అవుతుంది. దీంట్లో మీ టేస్ట్ ప్రకారం మిక్సింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు శాచే ప్యాకెట్స్ని సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ని పొందవచ్చు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఈ న్యాచురల్ రీడిఫైన్డ్ కోకోనట్ వాటర్ అనమాట, దీన్ని మీరు సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. 11 గ్రామ్స్కి సంబంధించినటువంటి పౌడర్ని డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే ప్రైస్ ఎంత అనే విషయానికి వస్తే MRP వచ్చేసి 12 రూపీస్ అని మెన్షన్ చేసి ఉంటుంది. అంటే కస్టమర్కి 12 రూపీస్కి సేల్ చేయాలి. ఇక డీలర్ ప్రైస్ ఎంత, రీటైల్ ప్రైస్కి ఎంతకు సేల్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీకు టోటల్గా బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇక ఈ కోకోనట్ వాటర్నే శాచో ప్యాకెట్స్ కాకుండా మీరే వాటర్ని మిక్స్ చేసి, అంటే మినరల్ వాటర్ని మిక్స్ చేసి కోకోనట్ వాటర్ని డైరెక్ట్గా బాటిల్లో ఫిల్ చేసి కూడా సేల్ అనేది చేయవచ్చు. సో దీనికి కావాల్సినటువంటి పౌడర్ అనేది 1 kg ప్యాకెట్స్లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. అలాగే కావాలంటే 10 kg ప్యాకెట్స్లో కూడా సప్లై అనేది చేయగలం అన్నమాట. సో ఈ విధంగా రెడీమేడ్ కోకోనట్ వాటర్ని మీరు తయారు చేసి బాటిల్స్లో ఫిల్ చేసుకొని లేబుల్ని అటాచ్ చేసి సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా రెండు రకాలుగా మీరు శాచో ప్యాకెట్స్ని సేల్ చేస్తూ బిజినెస్ చేయవచ్చు, లేదా కోకోనట్ వాటర్నే ప్రొడక్షన్ చేస్తూ సేల్ అనేది చేయవచ్చు. అంటే కూలింగ్లో పెట్టి కస్టమర్కి ప్రొవైడ్ అనేది చేయవచ్చు. డ్రింకింగ్ చేసేటప్పుడు కూడా కూలింగ్ వాటర్లో మీరు కోకోనట్ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసి షేక్ చేసిన తర్వాత డ్రింక్ అనేది చేయవచ్చు. దీన్ని చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తాగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చాలా చాలా టేస్టీగా వాటర్ అనేది ఉంటుంది. కంపెనీ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అబౌ నుంచి ఈ కోకోనట్ వాటర్కి సంబంధించినటువంటి శాచే పౌడర్స్ అనేది సేల్ చేస్తూ ఉంది. సో అందులోనూ ఈ కోకోనట్ వాటర్ అనేది న్యాచురల్ కోకోనట్ వాటర్ రీడిఫైన్ చేయబడినటువంటి పౌడర్ అనమాట. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపలేదు, ఫ్లేవర్స్ కలపలేదు, కలర్స్ అనేది కూడా కలపలేదు. సో ఇది న్యాచురల్గా తయారైనటువంటి కోకోనట్ వాటర్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక రెండో బిజినెస్ విషయానికి వస్తే కూల్ డ్రింక్ బిజినెస్ అనమాట. సో ఈ కూల్ డ్రింక్ అనేది చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు డ్రింక్ చేయడానికి. ఇందులో కొన్ని ఫ్లేవర్స్ మాత్రమే మీకు ఐడియా ఉండి ఉంటుంది, కానీ మన దగ్గర మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా, అలాగే జీరా, కోకోకోలా, అంతేకాకుండా ఇంకా 30 ఫ్లేవర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. జనరల్గా ఈ కూల్ డ్రింక్ బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే కూల్ డ్రింక్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలనేది తెలిసి ఉండాలి. సో కూల్ డ్రింక్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనే విషయానికి వస్తే మొట్టమొదటగా 40 లీటర్స్ మినరల్ వాటర్ అనేది తీసుకొని బాగా బాయిల్ చేయాలి. అలా చేసిన తర్వాత అందులో 8 kg షుగర్ అనేది వేయాలి. వేసిన తర్వాత మేము ప్రొవైడ్ చేసేటటువంటి ఫ్లేవర్స్ దాంట్లో వేయాలి. ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత కూల్ అయిన తర్వాత పౌచెస్లో కానీ బాటిల్స్లో కానీ ఫిల్ చేసుకోవాలి. సో ఈ విధంగా కూల్ డ్రింక్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి. ఇక పౌచెస్ ఎలా అనే విషయానికి వస్తే 50 ml, 100 ml, 125 ml, 150 ml, 200 ml. 200 ml వితౌట్ క్యాప్, విత్ క్యాపు పౌచెస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 50 ml వచ్చి 70 paise పడుతుంది, 100 ml వచ్చేసి 110 paise పడుతుంది, అలాగే 125 ml వచ్చేసి మీకు 1.5 rupee అనేది పడుతుంది, 200 ml వచ్చేసి మీకు 2 rupees పడుతుంది, అలాగే విత్ క్యాప్ది వచ్చేసి 4.5 rupee అనేది పడుతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు పౌచెస్ని పర్చేస్ చేసుకొని కూల్ డ్రింక్ని ఫిల్ చేసి సేల్ చేయాలి. సో ఇక ఈ పౌచెస్లో కూల్ డ్రింక్ని ఫిల్ చేయాలి అని అనుకుంటే పౌచెస్ కూల్ డ్రింక్ ఫిల్లింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. ఈ మిషన్స్ వచ్చేసి మీకు 15,000 రూపీస్ నుంచి 1 lakh రూపీస్ మధ్యలో అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మీకు ఈ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పౌచెస్ కావచ్చు, అలాగే కూల్ డ్రింక్ ఫ్లేవర్స్ కావచ్చు, అన్నీ కూడా మా దగ్గరే అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే మీరు ఈ కూల్ డ్రింక్ని బాటిల్స్లో ఫిల్ చేయాలి అని అనుకుంటే ప్రతి మిషన్తో పాటు అడిషనల్గా క్యాపింగ్ మోటార్ అనేది పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ క్యాపింగ్ మోటార్ ఉంటే మీరు పౌచెస్లో ఫిల్ చేసుకోవచ్చు, బాటిల్స్లో ఫిల్ చేసుకొని
సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక మీకు ఈ కూల్ డ్రింక్ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే మినిమం వచ్చేసి 40% అనేది మీకు ఈ కూల్ డ్రింక్ బిజినెస్లో ప్రాఫిట్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఇక ఈ విధంగా మీరు సమ్మర్లో అంటే వేసవి కాలంలో ప్యూర్ న్యాచురల్ కోకోనట్ డ్రింకింగ్ వాటర్ని సేల్ చేస్తూ అంటే పౌడర్ని సేల్ చేస్తూ అలాగే కూల్ డ్రింక్ని సేల్ చేస్తూ ఫుల్ ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఈ రెండు బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి, అలాగే వాట్సాప్లో ఉన్నటువంటి గ్రూప్లోకి జాయిన్ అండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.